Garuda Kitchen World Exclusive Stainless Steel Samanlu Wholesale and Retail Aziz Plaza Lane Hyderabad. కాంగ్రెస్ పార్టీలో సీఎం అంటే సీల్డ్ కవర్ సంస్కృతి ఉంటుంది. గత 5 ఏళ్లుగా రెయిన్బోలు కష్టపడి కాంగ్రెస్ పార్టీకి పునరుజ్జీవనం కల్పించిన రేవంత్ రెడ్డి ఇక సీఎం అయినట్లేరా? ఆయన కల అంత ఈజీగా నెరవేరుతుందా? కాంగ్రెస్ గెలిచినా రేవంత్ ను సీఎం కానిస్తారా? రేవంత్ సీఎం కావాలంటే ఏం చేయాలి? ఆయన ముందున్న ఆప్షన్స్ ఏంటి? నిన్నటి దాకా ఒక ఎత్తు అయితే ఆదివారం తర్వాత రేవంత్ కు అసలు పరీక్ష ఎదురవుతుంది. ఆ పద్మ వ్యూహాన్ని ఆయన ఎలా ఛేదిస్తారు? ఎలా తన కలను నెరవేర్చుకుంటారు? తెలుగుదేశం పార్టీలో సాధారణ కార్యకర్త నుంచి రాజకీయ జీవితం ప్రారంభించి సీఎం అభ్యర్థి స్థాయికి ఎదిగారు రేవంత్ రెడ్డి. ఓటుకు నోటు కేసులో ఇరుక్కొని ఇబ్బంది పడ్డారు. అయినా చంద్రబాబు లాంటి నాయకుడి అండతో తాను నిలబడి కాంగ్రెస్ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి సంపాదించారు. కానీ కొడంగల్లో ఓటమి ఈ సంతోషాన్ని దెబ్బతీస్తుంది. అయినా మొక్కవోని ధైర్యంతో మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీ తనకి ఇవ్వడానికి నిరాకరించిన స్థానం నుంచే పోటీ చేసి విజయం సాధించారు. టీడీపీలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి ఎంపీ సీటు అడిగితే ఆయనను కాదని మల్లారెడ్డికిచ్చింది. ఆ స్థానంలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి రాహుల్ గాంధీకి రేవంత్ దగ్గరయ్యారు. తద్వారా పార్టీలో పట్టు సాధించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి సీనియర్ నేతలను సైతం పక్కన పెట్టి పీసీసీలో కీలక పదవి సాధించాడు. ఇదంతా ఒక ఎత్తు అయితే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. కానీ అధిష్టానం రేవంత్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఇంతవరకు ఎక్కడా ప్రకటించలేదు. ఎగ్జిట్ పోల్స్ చూసిన తర్వాత తాము అధికారంలోకి రాబోతున్నామనే ధీమా కాంగ్రెస్ లో కనిపిస్తుంది. నిజంగా కాంగ్రెస్ గెలిస్తే ఆయనకు అసలు పరీక్ష మొదలవుతుంది. కర్ణాటకలో ఏం జరిగిందో ఒకసారి గుర్తు చేసుకోవాలి. కర్ణాటక ఎన్నికల్లో రేవంత్ రెడ్డిలా కష్టపడ్డ డీకే శివకుమార్ ను డిప్యూటీ సీఎంను చేసి సామాజిక సమీకరణాల సాకు చూపి సిద్ధరామయ్యను సీఎం చేసింది కాంగ్రెస్ అగ్రనాయకత్వం. తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డితో పాటు భట్టి విక్రమార్క ఫోటోలతో ప్రకటనలు ఇచ్చారు. కేంద్రంలో బీజేపీ బీసీ ఎస్సీ ఎస్టీ ఓటర్లను టార్గెట్ చేస్తుంది కాబట్టి ఆ పార్టీకి పోటీ ఇవ్వాలంటే కాంగ్రెస్ కూడా ఆయా వర్గాలకు ప్రాధాన్యతనివ్వాలని అధిష్టానం భావిస్తే రేవంత్ సీన్ రివర్స్ అయ్యే అవకాశం ఉంది. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన భట్టి విక్రమార్కను సీఎం పదవి ఇచ్చి రేవంత్ రెడ్డిని డిప్యూటీ సీఎం చేస్తారని ప్రచారం జోరుగా సాగుతోంది. అందుకే రేవంత్ అధిష్టానాన్ని ఎలాగైనా ఒప్పించి సీఎం పదవి హామీ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఇంకో విషయం ఉంది. రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి వైపే మొగ్గు చూపుతారనే పార్టీలో అంతర్గతంగా నడుస్తున్న చర్చ. ఇప్పుడు రేవంత్ ముందు అసలు పరీక్ష ఉంది. కాంగ్రెస్ పార్టీకి 70కి పైగా సీట్లు వచ్చాయంటే రేవంత్దే ఆధిపత్యం ఉంటుంది. అలా కాకుండా 50 నుంచి 60 మధ్య సీట్లు వస్తే సీఎం సీటు కోసం కాంగ్రెస్ పార్టీలో చాలా మంది రెడీగా ఉంటారు. ఎవరికి వారు తమ వర్గంతో బెదిరింపుల పర్వం మొదలు పెడతారు. దీన్ని ఆసరాగా తీసుకుని కేసీఆర్ కాంగ్రెస్ పార్టీలో చీలికలకు ప్రయత్నించవచ్చు. కాబట్టి రేవంత్ నెక్ టు నెక్ కాకుండా వన్ సైడ్ మెజారిటీతో కాంగ్రెస్ గెలవాలని కోరుకోవాలి. అప్పుడే సీఎం కావాలన్న రేవంత్ ఆశలు సజీవంగా ఉంటాయి.